చంద్రబాబు కోసం ఒంటరిగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చారట లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి విషయాల్లో అందరూ కూడా తమని నెగిటివ్గా అనుకుంటూ ఉంటే వాటిని భరించలేక కొద్దిసేపటి క్రితమే రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లి చంద్రబాబుకి తమ పరామర్శను తెలియజేసింది సో చంద్రబాబు విషయంలో కుటుంబ సభ్యులందరూ చెప్తున్నది నిజం కాదని ఎన్టీఆర్ చాలానే బాధపడుతున్నారు కానీ ఆయన వస్తే బయటకి మరి ఆయన మీద రకరకాలుగా ఇబ్బందులు పెడతారు కాబట్టే ఆయన రావడానికి ఆలోచన చేస్తున్నారు మరి ఆయన బాధపడడం నిజంగా చాలా బాధాకరం చంద్రబాబుకి సంబంధించిన విషయాల్లో అందరూ కూడా ఒక్కసారిగా షాక్లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఈ విషయం సోషల్ మీడియాలో సైతం ఎంతో గా మారుతోంది ఏది ఏవైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకొని ఎంతగానో షాక్ లో ఉన్నారు నారా చంద్రబాబు నాయుడికి సంబంధించిన విషయం పట్ల ఒక్కసారిగా అయితే షాక్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయంలో ఎంతో వైరల్ గా మారుతోంది అభిమానులు కూడా వీటికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతగానో వైరల్ అవుతోంది మరి నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించిన విషయం పట్ల అందరూ కూడా షాక్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది అసలు నందమూరి బాలకృష్ణ అయితే ఈ విషయంపై ఆయనపై ఎంతో కోపంగా ఉండగా కొద్దిసేపటి క్రితమే లక్ష్మీ ప్రణతి వెళ్లినట్టుగా తెలుసుకుని సంతోషం వ్యక్తం చేశారట చంద్రబాబు అయితే అనారోగ్యకరంగా పరిస్థితులు ఉన్నారని తెలిసి లక్ష్మీప్రణి వెళ్ళి తనని మరి బాగోగున అడిగి తెలుసుకున్నారట మరి ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ తో అలాగే తన సంబంధాన్ని కుదిర్చినటువంటి వ్యక్తి చంద్రబాబు కాబట్టి ఈ నేపథ్యంలో ఎంతో ఆనందంగా మరి తను రావడంతో చంద్రబాబు కాస్త మరి బెటర్ ఫీల్ అయ్యారట అలాగే ఎన్టీఆర్ కూడా ఖచ్చితంగా వస్తారని ప్రస్తుతం ఆయన వస్తే ఎవరు ఏమంటారో అన్న ఆయన ఉన్నారు మీరు లోపల ఉండడం ఆయనకి కూడా చాలా బాధాకరం త్వరలోనే ఏదో ఒకటి చేసి మిమ్మల్ని బయటకు తీసుకొస్తామంటూ ఎన్టీఆర్ భార్య ప్రణతి చంద్రబాబుకి భరోసా ఇచ్చారట